సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తైబజార్ పశువుల సంత వేలంపాటను మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం గాను తైబజార్ పశువుల సంత వేలంపాటను కార్యాలయంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పట్టణ అభివృద్ధి, కార్మికుల జీతాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సంత రోజు కాకుండా మామూలు రోజుల్లో కూరగాయల చిరు వ్యాపారస్తులు రోడ్లపై వ్యాపారం కొనసాగిస్తున్నారని, వీటి ద్వారా సమీకృత మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అందరి సహకారంతోనే గజ్వేల్ అభివృద్ధి జరుగుతుందని, మార్కెట్ యార్డులోనే కూరగాయలను విక్రయించాలని చిరు వ్యాపారులను కోరారు. మున్సిపల్ చట్టం ప్రకారం తైబజార్ రుసుం వసూలు చేయాలని, అధిక మొత్తంలో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తైబజారు మరియు పశువుల సంత వేలంపాటను ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేలంపాటలో భాగంగా గత సంవత్సరం తైబజారు 21,51,000 ఉండగా ఈసారి 21,54,000 పాట కంప్లీట్ అయింది. అదేవిధంగా పశువుల సంత 14,55,000 నుండి 15,30,000 ఈసారి పాట కంప్లీట్ అయింది. కాబట్టి ఈ యొక్క పశువుల సంత అయినా తైబజారు అయినా కూడా మనకు పాట పాడిన వాళ్ళు మనకు 25% ఇప్పుడు మనకు పే చేస్తారు. అదేవిధంగా మిగతాది కూడా 2 విడతలుగా పే చేయడం జరుగుతుంది. మనకు ఈ ద్వారా మనకు దాదాపు 30,00,000 రూపాయలు మన మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. రానున్న కాలంలో ఇది మన ఉద్యోగులకు కానీ మన మెయింటెనెన్స్ కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.